హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ, సోషల్ మీడియాలో, ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని మీ ఆశీర్వాదాల కొరకు వింటున్న మీ అందరికీ కూడా, నజరేయుడైనా లేక మన ప్రభు అయినా రక్షకుడైనా నజరేయుడు యేసు క్రీస్తు ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రాముఖ్యంగా దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో మనందరితో పాటు అతి సమీపంగా మన హృదయాలను ఆకర్షించబోచు. మనకి హీస్ డ్రాయింగ్ క్లోజర్ అండ్ టు అస్, అతి సమీపముగా మన దగ్గరకు రాబోచున్న దేవుణ్ణి మీరు స్వీకరించాలని, ఆయన మాటను మెల్లని చల్లని చక్కని స్వరాన్ని మీరు ఈ మధ్యాహ్నకాల సమయంలో విని గ్రహించి దాని ప్రకారం జీవించి ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వాటి జీవితాలు ఆయనకు సమర్పించబడ్డాయి, ఆయనకు అంకితమైనాయి. రోజు ఒక నలుగులాట ఒక జస్ట్, ఎందుకు అంటే మేము జీవించేది దేవుని కోసం, మీకోసం. గుర్తుపెట్టుకోండి, మా కుటుంబాల కోసం ఎలాగూ ఉంటాయి. దేవుడి తర్వాత కుటుంబం ఉంటుంది, అటు తర్వాత ఎవరి కోసం బ్రతకాలి, మీకోసమే. ఎందుకు అంటే మీకు ఆయన మాటను అందించాలని, ఆయన ఆశీర్వాదాలు ఆయన మాటలో ఎలాగ నిగూఢమై నిక్షిప్తమై ఉన్నాయో వాటిని ఎలాగ మనము పొందుకోవాలన్నటువంటి మార్గాలను వెతికి మీకు కనపరచడానికి, మీకు తెలియచేయటానికి మా పోటీ జీవితాలు దేవుని సేవకు, దేవునికి అంకితమైపోయాయి. కాబట్టి ఇలాంటి జీవితాల్లో ఎన్నో త్యాగాలు ఉన్నాయి పిల్లరా, ఎన్నో కోరికలు, మేము వాటికి దూరంగా బ్రతుకుతున్నాం. అలాగే ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాం, ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం, ఎంతో కన్నీరు దేవుడి దగ్గర కారుస్తున్నా. కేవలం మేము మీకు ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు, దేవుడు మమ్మల్ని మీకు ఆశీర్వాదంగా ఇస్తున్నందుకు మేము ఎంతో నమ్మకంగా, ఎంతో పరిశుద్ధంగా సాక్ష్యాన్ని నిలిచోబెట్టుకోవడానికి, మరి కొన్ని సందర్భాల్లో జరిగినటువంటి తప్పులను సరిదిద్దుకొని వాటిని జరగనివ్వకుండా దేవుని కొరకు నిలబడుతూ దేవుని ఆత్మచేత తిరిగి రెస్టోర్ అయి ఆయన అభిషేకాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రత్యక్షతను పొందుకొని మీ ముందుకు దేవుని మాటలు తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ మెసేజ్ దేవుని సందేశంగా మీరు భావించి, మీరు శ్రద్ధగా విని దాని వలన వచ్చు దీవెనలన్నీ కూడా మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. పరిచర్య దేవుని రాజ్య వ్యాప్తిని పెంచడానికి బోధలు చాలా మంది చేస్తారు, కానీ బోధించే ముందు ఎవరికైతే మనం పరిచర్య చేస్తున్నామో వారి కొరకు దేవుడి దగ్గర మనం ప్రార్థించకపోతే ఆ బోధ పారదు, ఆ బోధ చెల్లదు, ఆ బోధ ఆ జీవితాల్లో ఫలించదు, పనిచేయదు. కాబట్టి చాలా మంది ఈ రోజున నేను ప్రేమపూర్వకంగా అందరికీ చెబుతున్నా ఒక మాట, బోధించడానికి దాన్ని ఇంగ్లీష్లో చాలా మంది సేయింగ్ ఈజ్ ఈజీ బట్ డూయింగ్ ఈజ్ డిఫికల్ట్ అని అన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఆ మాట, చాలా మంది
చెప్పడానికి చాలా ఇష్టపడతారు. సులువది, చాలా సులువు. ఎవరికైనా ఏదైనా చెప్పడం సులువే, కానీ ఆ చెప్పే దానికి ముందు ప్రార్థించడం, ఆ చెప్పిన దాని మీద నిలిచి నడవడం అనేది చాలా మందికి కష్టమవుతుంది. కాబట్టి దాన్ని ఎవరైతే సాధన చేస్తారో, ఆ దేవుని మాటను చెప్పేవాళ్ళు, ఆ దేవుని మాట మీద నిలబడడానికి ఎంత ప్రయత్నం చేస్తారో, ఎంత సాధనం చేస్తారో, వారి జీవితాలు ఒక ఆదర్శప్రాయంగా ఉంటాయి, వారి జీవితాలు ఒక ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి మీరు మెసేజ్ విని, వా ఏం చెప్పాడయ్యా, హా వాట్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ అని కితాబులు అనేటటువంటి బిరుదులు అనేటటువంటి స్టేట్మెంట్స్ కానీ కామెంట్స్ కానీ ఇచ్చినంత మాత్రాన ఆ మెసేజ్ గొప్పదే అవ్వచ్చు, ఆ దేవుడి సందేశం కాబట్టి ఇప్పుడు గొప్పదే, కానీ ఆ మెసేజ్ తాలూకా సారం అనేది నీలో ఉండదు. నువ్వు ఎప్పుడైతే దాన్ని విని నీ మనసుకు హ్యాపీ అనిపించిందో, దాన్ని ప్రకారం నువ్వు నడవడానికి ప్రయత్నం చేస్తే గనుక ఆ సారం అనేది నీలో కనబడుతుంది. అది చెప్పినప్పుడు, అది చెప్పినందుకు నాకు, అది విని గ్రహించినందుకు నీకు దీవెనలు కలుగుతాయి, ఆశీర్వాదాలు కలుగుతాయి. ఒకవేళ అలా జరగకపోతే గాలిలో కలిసిపోతుంది సందేశం, అది గాలిలో కలిసిపోతుంది. ఒకవేళ అది సారవంతమైనదిగా మన జీవితంలో ఉండగలిగితే కనుక దేవునికి మహిమ కూడా వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సరే, ఈరోజు సందేశాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. గత కొన్ని రోజులుగా ప్రార్థన చేసుకునేటప్పుడు నిబంధన అనే మాట దేవుడు గుర్తుకు తీసుకొచ్చాడు. ఏంటట నిబంధన చెప్పండి ఒకసారి, నిబంధన. దానిని ఇంగ్లీష్లో కోవెనెంట్ అంటారు. ఏమంటారు? కోవెనెంట్. దేవుడు తన నిబంధన మనుష్యులతో చేస్తాడు. మనుష్యులతో దేవుడు తన నిబంధనను చేస్తాడు. బైబిల్లో మనం 7 రకాల నిబంధనలను చూడగలుగుతాం. దేవుడు 7 నిబంధనలు చేశాడు. ఆదాము మొదలుకొని సంఘముతో చివరి నిబంధన వరకు యేసుక్రీస్తు ప్రభు తన రక్తంతో చివరి నిబంధన చేశాడు. హల్లెలూయా. తన రక్తంతో చివరి నిబంధన చేశాడు. హల్లెలూయా. అయితే అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినట్టుగా ఇది 2వ నిబంధన కింద వస్తుంది అనుకుంటా బహుశా. ఈ అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనలో అబ్రహామును దేవుడు నాకు చూపించాడు. యాక్చువల్గా దేవుడు అబ్రహాముకి తన పేరు ముందు పేరు ఏంటంటే అబ్రాహాము. నిజానికి చెప్పాలంటే దేవుడు అబ్రాహాముతోనే నిబంధన చేశాడు. దేవుడు అబ్రహాముగా తనని చూసారు. ఇక్కడ 4వ మాట కూడా 12వ అధ్యాయంలో 4వ మాట, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము. అదే నేను చూడు చూద్దాం నిబంధనలో అంటే 12వ అధ్యాయంలోకి వెళ్దాం ఆదికాండం. అక్కడ 1-3-4 వచనాల వరకు కూడా చూద్దాం. 3 వచనాల వరకు చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి
నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదు. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో చెప్పగా, లేదా అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. హల్లెలూయా. ప్రియులారా, ఈ మూడు మాటల్లో దేవుడు అబ్రాముతో నిబంధన చేసినట్టుగా చూస్తున్నాం. అబ్రాముతో నిబంధన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నిబంధన అంటే ఏంటి? దేవుడు మనుషులతోనే నిబంధన చేస్తాడని చెప్పాను మీకు. అలాగే దేవుని నిబంధన మనిషి జీవితంలో ఎలాగూ దేవుడు కొనసాగిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు మనమందరం కూడా దేవుని నిబంధన క్రింద జీవిస్తున్నాం. ఇది పాత నిబంధన బైబిల్లో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రెండు నిబంధనలుగా, ఒకటి పాత నిబంధన, రెండోది క్రొత్త నిబంధనగా దేవుడు వాటిని నిర్ణయించారు. ఈ రెండు నిబంధనల్లో ఆరు నిబంధనలు పాత నిబంధనలోనే ఉన్నాయి, ఒక నిబంధన క్రొత్త నిబంధనలో ఉంది. అయితే దేవుడు నిబంధన ఎందుకు చేస్తాడు? చెబుతున్నాడు, మనుష్యులను ఆశీర్వదించడానికి చేస్తాడు. మనిషి ఆశీర్వదించబడాలంటే దేవుని నిబంధన క్రింద ఆశీర్వదించబడతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని నిబంధనలో ఆజ్ఞలున్నాయి. ఏమున్నాయి? ఆజ్ఞలున్నాయి, కమాండ్మెంట్స్, ఆర్డర్స్, డిక్రీస్, లాస్, రూల్స్, ఫోర్స్, నియమాలు, నిబంధనలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, వాటిని అనుసరించాలి తప్పదు. రెండవదిగా దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు వారితో ఒక వడంబిడిక చేసుకుంటాడు, ఒక ఒప్పందం చేసుకుంటాడు, ఒక ప్రమాణం చేసుకుంటాడు. పెళ్ళైనప్పుడు ఎలా ప్రమాణాలు ఉంటాయో, విడాకులప్పుడు ఎలా ప్రమాణాలు ఉంటాయో, భూమి గొడవలప్పుడు ఎలా ప్రమాణాలు ఉంటాయో, ఇంటి నుంచి వేరయ్యేటప్పుడు ఏం ప్రమాణాలు ఉంటాయో, ముక్క చెక్క పంచుకునేటప్పుడు, భూములు పంచుకునేటప్పుడు, డబ్బు పంచుకునేటప్పుడు, ఇల్లు పంచుకునేటప్పుడు, ఎలాగైతే కొన్ని ప్రమాణాలు, నియమాలు, నిబంధనలు ఉంటాయో, అలాగే దేవుడు నిబంధన చేశాడు అంటే తన ఆజ్ఞలతో పాటు, తన నియమాలతో పాటు, తన నిబంధనలతో పాటు తన వాగ్దానాన్ని కూడా ఉంచుతాడు. ఈ నియమాల ప్రకారం నువ్వు జీవిస్తే నీకు నేను ఈ పని చేసి పెడతాను అని
దేవుడు తన మనుష్యులతో ఒప్పందాలు చేసుకుంటాడు. అలాగే అబ్రహాముతో కూడా దేవుడు ఏం చేశాడంటే ఒప్పందం చేసుకున్నాడు. అది మనం చాలా భాషల్లో ఒట్టు పెట్టుకుంటాం కదా, ఆ ఒట్టు పెట్టుకున్న మాదిరి అంటే yes I promise to bless you, I to do this for you. నువ్వు ఇలా బ్రతికితే కనుక నేను ఎలా పనిచేస్తాను నీలో అని దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. మొదటిగా దేవుడి నిబంధన మనుషులతో చేస్తాడు, రెండవదిగా దేవుని నిబంధన మనిషి జీవితంలో నెరవేర్చబడాలి అంటే ముందు ఏ మనిషితో నిబంధన చేశాడో దేవుడు ఆ మనిషి దేవుడు మాటకు లోబడి జీవించాలి, రెండు ఆ మాటకు లోబడడం ద్వారా దేవుడు తను చేసే ప్రమాణాన్ని పనిచేస్తామన్న పనిని ఇస్తామన్న ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి దేవుడు కూడా ఆ మనిషితో పనిచేయాలి. చూడండి, ఇవి దేవుని రాజ్యపు సూత్రాలు. చాలా మందికి పరిశుద్ధత ఉంటుంది, చాలా మందికి విశ్వాసం ఉంటుంది, చాలా మందికి నమ్మకం ఉంటుంది, చాలా మందికి సాక్ష్యం ఉంటుంది, చాలా మందికి సంపద ఉంటుంది, చాలా మందికి చాలా మందికి ఆరోగ్యం ఉండకపోవచ్చు, చాలా మందికి ఇప్పుడు చెప్పుకున్న వాటిలో కొన్ని ఉండకపోవచ్చు, కానీ దేవుడు వాళ్ళతో పని చేయటానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు కూడా. అయితే దేవుడు పని చేయటానికి ఇవన్నీ కూడా అవసరతే. ఏవి నేను చెప్పాను చూసారా, దేవుడు పని చేయటానికి దేవుడు మాటకు లోబడి జీవించడం, దేవుడితో పని చేయటం, దేవా నువ్వు నాతో ఉండాలని దేవుణ్ణి కోరుకోవటం మొదటిగా ఆ మానవుడు చేయాలి. రెండవదిగా దేవుడు ఖచ్చితంగా ఆ మనిషితో ఉండి ఆ మనిషితో పనిచేయాలి. అప్పుడే దేవుని నిబంధన ఆ మనిషిలో నెరవేర్చబడుతుంది. ఈ రెండు సూత్రాలే మీకు అర్థమవుతుందనుకుంటాను దేవుని బిడ్డలారా, ప్రియ సహోదర సహోదరీ మనులారా. ఇట్స్ వెరీ సింపుల్. యూ హ్యావ్ టు ఒబే అన్ టు గాడ్ అండ్ గాడ్ మస్ట్ వర్క్ విత్ యూ త్రూ యూ. అప్పుడు దేవుని నిబంధన ఆ వ్యక్తి జీవితంలో, ఇంకా దేవుడు చేసిన వాగ్దానం దేవుడు నెరవేర్చాలి, దేవుడు చేసే దేవుడు ఇచ్చే మాట దేవుడు వెనక్కి తీసుకోడు. దేవుడు ఒకసారి ప్రమాణం చేశాడు అంటే శాశ్వతంగా ఆ ప్రమాణానికి లోబడి ఉంటాడు. అది ఆయనలో ఉన్నటువంటి నైపుణ్యత, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. దేవుడు వన్స్ మాటిచ్చాడా, ఒకసారి మాటిచ్చాడా, ఒక్కసారి నీకు ప్రమాణం చేశాడా, ఒక్కసారి నీతో ఒడంబడిక చేసుకున్నాడా, దాని ప్రకారం చేయటానికి దేవుడు ఇష్టపడే దేవుడై ఉన్నాడు, దాని ప్రకారమే నీతో పని చేస్తాడు. అయితే ఇందులో నువ్వు దేవుడు పని చేయటానికి నీ పట్ల ఒక ఆయన పని చేయటానికి ఆయన పని నీకు అప్పగించడానికి ఆయనకు ఒక సిస్టమ్ ఉంది, ఒక ప్రాసెస్ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది, అంటే ఒక పద్ధతి, దేవుడు పనిచేసే ఒక పద్ధతి.
దానిలో మొట్టమొదటిగా దేవుడు నీకు ఒక పిలుపు ఇస్తాడు, లేక ఒక దర్శనం ఇస్తాడు. ఆ పిలుపు, ఆ దర్శనం మేరకు నీ పని ఉంటుంది. చూడండి, ఎవరైనా ఒక ఉద్యోగాన్ని, గవర్నమెంట్ ఉద్యోగాన్ని కానీ ప్రైవేట్ ఉద్యోగాన్ని కానీ, ఒక కంపెనీలో కానీ ఒక ప్రభుత్వంలో కానీ, నీకు ఉద్యోగం వచ్చేటప్పుడు దానిలో అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ప్రభుత్వం అయినా ఇస్తుంది, కంపెనీ అయినా ఇస్తుంది. ఇస్తూ దానిలో అది, ఆ అపాయింట్మెంట్ ఆర్డరే నీకు పిలుపుతో సమానం. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లో నువ్వు ఫలానా తారీఖుకి, ఫలానా సమయానికి, ఫలానా ఊరిలో నువ్వు ఈ పని నిమిత్తం జాయిన్ అవ్వాలి. తర్వాత నువ్వు జాయిన్ అయినందుకు, నువ్వు ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నందుకు, కంపెనీ తరఫున పనిచేస్తున్నందుకు నీ బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది, నీకు ఇంత నెలకి మేము ఇవ్వాలని నిర్ణయించాము, దీని మీద నువ్వు సంతకం చేసి రిపోర్ట్ చేసి పనిచేయడానికి ఇష్టపడి ముందుకు వెళ్ళాలి. అది నీకు ఒక ఆర్డర్ ద్వారా వచ్చినటువంటి ఆర్డర్, అది ఒక ఆజ్ఞ. జీవో గవర్నమెంట్ ఆర్డర్ అంటారు దాన్ని. ఆ జీవో ఈ పరిశ్రమలు కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ కిందనే పనిచేయాలి. దానికి ఒక సెక్షన్ ఉంటుంది, దానికి ఒక మరి అండర్ సెక్షన్ అని చెప్పేసి రాయడం జరుగుతుంది. కాబట్టి ఈ లా ప్రకారంగా, ఈ ఒడంబడిక ప్రకారంగా ఎవరైనా పనిచేయాలి. ఆ లా ఏంటంటే, అది దేవుడు మనకి పిలిచినప్పుడు ఏం పని చేయాలో తెలియదు కాబట్టి ఆ పని నీకు దర్శనంలో, నీకు పిలుపులో దేవుడు కనపరుస్తాడు. గాడ్స్ విజన్ అండ్ కాలింగ్ ఈజ్ యువర్ వర్క్ టు డూ. దేవుడిచ్చే దర్శనమే, దేవుడిచ్చిన పిలిపే నీ పని, నీ పని. నేను కూడా ఏ పని, నేను ఉద్యోగం చేయాలనుకునేవాడిని చెప్పాను ఇంతకు ముందే. కానీ ఒక యవనస్తుల కూడికి వెళ్తే అక్కడ ప్రవక్త ప్రవచించాడు, నువ్వు ప్రపంచ దేశాలకు పిలువబడుతున్న సువార్త కొరకు అని. అదే నెరవేర్చబడుతుంది పిలుపు, దేవుని పిలుపు. ప్రవక్త ద్వారా కన్ఫర్మ్ అయింది, దర్శనం ద్వారా కన్ఫర్మ్ అయింది. సో ఆ రీతిగానే మేము కూడా మమ్మల్ని నడిపిస్తున్నాడు దేవుడు. మేము ఆ రీతిగానే సువార్త చేసుకుంటూ గ్రామంలో, పట్టణాల్లో, నగరాల్లో, దేశాల్లో, అంతర్రాష్ట్రీయంగా, విదేశాల్లో, అన్ని రకాలుగా దేవుడు కృపను చూపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఇందులో ఉన్న చాలా కష్టాలు అనుభవిస్తున్నాం, చాలా శ్రమలు అనుభవిస్తున్నాం, చాలా బాధలు అనుభవిస్తున్నాం, చాలా లోటు కూడా ఉంది. కానీ దేవుని కృప, దేవుని దయ, దేవుని కనికరము, దేవుని శక్తి, దేవుని బలము, దేవుని సమృద్ధి, దేవుని సంతోషము, సమాధానము, దేవుడిచ్చి గౌరవాన్ని అన్నింటినీ కూడా మేము పొందుకుంటున్నాం. దేవుని కటాక్షాన్ని, దేవుని సంపదను, దేవుని స్వాస్థ్యాలను అందుకొని దేవుని చేతనే దీవించబడుతూ కుటుంబాన్ని, పరిచర్యను కొనసాగింప చేసుకోగలుగుతున్నాం. ఇక ముందు ఈ జీవితం ఎంతవరకు చివరి శ్వాస ఉంటుందో ఈ జీవితానికి, ఈ కుటుంబాలకు, ఈ కుటుంబ నా బిడ్డలకు, నాకు నా బిడ్డలకు, నా భార్యకు, అంతవరకు కూడా మేము దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్నాం. నా బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని అందరినీ, నా భార్య బిడ్డలందరినీ కూడా దేవునికి
సేవకు సమర్పించుకునేటటువంటి తీర్మానంలోకి మేము వస్తున్నాం. వాళ్ళు ఉద్యోగాలు చేయొచ్చు, సద్యోగాలు చేయొచ్చు, ఉపాధి కలిగి ఉండొచ్చు, కానీ సేవ చేయాలి, దేవ వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి దర్శనం, నా కలిగ దర్శనాన్ని ఇచ్చావో పిలిపించావో, నా భార్య కలిగ దర్శించావో పిలిపించావో, మా ఇద్దరిని ఎందుకు పిలుచుకున్నావో, మా పిల్లల్ని ఎందుకు ఇచ్చావో, వారిని కూడా ఉన్నతంగా మీ సేవలో వాడుకోండి దేవ. వాళ్ళకు కూడా యవన కాలంలో దర్శించండి ప్రభువ, మా తరువాత తరంలో వారిని వాడుకోండి ప్రభు అని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అది దేవుని చేతిలో ఉంది. సరే, ఇలా ఉంచండి ప్రక్కన. దేవుడు ఇచ్చే పిలుపు, దేవుడిచ్చే దర్శనంలో నీ పని ఇమిడి ఉంది. ఆ పని, ఆ దర్శనము, ఆ పిలుపులోనే దేవుని స్వరము, దేవుని వాగ్దానము, దేవుని ఆజ్ఞలు అన్నీ కూడా మిళితమై ఉన్నాయి. ఇక్కడ కూడా నీవు లేచి నీ ఇంటి వారి నుంచి, నీ దేశం నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోను అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే అవి ఆజ్ఞలు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు లే ఇంటి దగ్గర, నీ ఇంటి దగ్గర ఉంటే పనికిరావు, నువ్వు నీ ఊర్లో ఉంటే నువ్వు దీవించబడవు, నువ్వు ఆశీర్వదించబడవు, నువ్వు నీ ఆశీర్వాదం కొరకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. దేవుని యొక్క వాగ్దానం, బయటకు రా, బయటకు వచ్చే దేవుడు రెండు లేక మూడు వాగ్దానాలు ఇక్కడ నాకు బయలుపరిచాడు. మొదటిగా, నేను చూపించే దేశానికి వెళ్ళు. నువ్వు అక్కడ, దాన్ని ఏమంటారు, కంట్రీ అంటారు, నేషన్ కదా, ల్యాండ్. నువ్వు నివసించాల్సిన ల్యాండ్ ఒకటి ఉంది. నువ్వు ఈ దేశంలో నువ్వు ఉండకూడదు. నేను చూపించు దేశం అంటే నీకు ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాను, నీకు ఒక ల్యాండ్ ఇవ్వబోతున్నాను. మొట్టమొదటిసారిగా దేవుడు ఏ వాగ్దానం చేశాడు? హీ ప్రామిస్డ్ టు గివ్ హిమ్ ఏ న్యూ ల్యాండ్. న్యూ ల్యాండ్ రెండవదిగా, నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను. అంటే రెండోది ఏంటంటే, హీ హ్యాస్ ప్రామిస్డ్ టు గివ్ హిమ్ ద సీడ్. నీకు గర్భఫలాన్ని ఇస్తాను, నీ సంతానం, నేను గొప్ప జనము, నిన్ను గొప్ప జనంగా చేస్తానంటే ఏంటి, నువ్వొక్కడవే కాదు. హల్లెలూయా. నువ్వొక్కడవే కాదు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఇంతవరకు నీకు బిడ్డలు లేరు, దాంట్లోనే ఉన్నారు అంత. నువ్వు ఒక గొప్ప జనమవుతావు. నిన్ను ఒంటరిగా పిలుస్తున్నాను, కానీ నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను. అంటే తనకు అప్పటికే కుమారులు లేరు, పిల్లలు లేరు, నీకు గొప్ప జనంగా చేస్తాను. తర్వాత ఏం చేస్తున్నాడు? నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతూ, అదే, నీ నామమును గొప్ప చేస్తాను. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నువ్వు ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నువ్వు శపించే వారిని శపిస్తాను. నువ్వు ఎవరినైతే ఆశీర్దిస్తావో వాళ్ళు ఆశీర్దించబడతారు, నువ్వు ఎవరినైతే శపిస్తావో వారిని నేను శపిస్తాను. నిబంధన, భూమి మీద సమస్త జనాలు నీ యందు ఆశీర్వదించబడతాయి. ఇలాంటివన్నీ కూడా వాగ్దానాల రూపంలో దేవుడు తనకి ప్రమాణం చేశాడు, పలికాడు. దేవుడు నోటితో పలికాడు అబ్రాముతో. సరే, చాలా మంది ఎక్కడ చంకలు కుదుతారంటే, నాకు దర్శనం వచ్చేసింది, నాకు పిలిపించాడు దేవుడు, నాకు దేవుడు అని చెప్పేసేసి ఎగిరి 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 ఎగురుతారు. కానీ ప్రియులారా, దేవుడు నీకు నాకు దర్శనం ఇచ్చాడంటే, పిలిపించాడంటే, అది నెరవేర్చడానికి ఎంత పెద్ద పద్ధతిని అవలంబిస్తాడో ఆయన,
ప్రణాళికాపరమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి పద్ధతిని ఆయన కలిగి ఉంటాడు. హీ హ్యాస్ ఎ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఎ బ్యూటిఫుల్ పర్పస్ అండర్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్ టు ఫుల్ఫిల్ హిస్ కోవెనెంట్ ఫర్ హిస్ ప్రామిసెస్ మేనిఫెస్టేషన్ ఇన్ హిస్ కాల్డ్ అండ్ చోజన్ పీపుల్. దేవుడు ఒక మనిషిని పిలిచాడు, ఒక మనిషికి దర్శనమిచ్చాడు అంటే ఆ పిలుపుని ఆ దర్శనాన్ని ఆ మనిషి జీవితంలో నెరవేర్చటానికి దేవుడు చాలా లాంగ్ ప్రాసెస్ తీసుకుంటుంటాడు. అందుకోసం ఆ మనిషి దేవుడు నిర్ణయించిన కాలం వరకు కూడా ఆ మనిషి ఎన్నో పనులు చేస్తుంటాడు, కానీ ఆ మనిషి కన్నా ముందు వచ్చిన వాళ్ళైనా వెనకొచ్చినైనా త్వర త్వరగా ఏదో దీవించబడిపోతారేమో కానీ, ఎందుకంటే వాళ్ళతో నిబంధన లేదు. ఈయనతో నిబంధన ఉంది. ఈ నిబంధన చేసుకున్న మనిషిని మాత్రం దేవుడు నిజంగా ప్రిపేర్ చేసేటటువంటి టైంని ఎక్కువ పెడతాడు. లాంగ్ ప్రాసెస్, దిస్ ఈజ్ ఎ లాంగ్ ప్రాసెస్. ఆ మనిషికి అనిపిస్తుంది నాకన్నా ముందుకు వచ్చిన వాళ్ళు దీవించబడుతున్నారు, నాకన్నా వెనక వచ్చిన దీవించబడుతున్నారు, నేను ఇప్పుడు దీవించబడుతాను తండ్రి అని మనస్సు తనకి ఒక చాకులోడు గుడ్డ ఉతికిన తర్వాత దాన్ని ఎలాగైతే నిలుపుతాడో ఆ మనస్సు అలాగ నిలుస్తుంటుంది, బాధపడుతుంటుంది, కన్నీరు కారుస్తుంటాడు. అందులో తన గుణపాఠం నేర్చుకోవాలి. తనను దీవించే దేవుడు నిన్నెందుకు దీవించడు అన్న నమ్మకాన్ని కలగాలి. కానీ తన దీవించేసావు దేవా, నన్నెందుకు దీవించలేదు అని అసూయపడకూడదు. ఎన్నో అనుభవాలు, ఎంతో సమయాన్ని తీసుకుంటాడు దేవుడు, అది ఆయన ఇష్టం. పాతిక సంవత్సరాలు తీసుకోవచ్చు, ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, 25 తీసుకోవచ్చు, 17 తీసుకోవచ్చు, 15 తీసుకోవచ్చు, అనేక సంవత్సరాలు ఆయన తీసుకోవచ్చు. ఆయన దేవుడికి లోబడేంత వరకు, ఆ వ్యక్తి దేవుడికి లోబడి పనిచేసేంత వరకు ఎంత సమయం పడితే అంత సమయం తీసుకుంటాడు. అంతేగాని ఆ మనిషిని ఆయన త్రోసి వేయడు. ఆయన చేతే ఆ పని చేయించుకోవాలి, ఆయన చేతనే ఆ పని చేయించుకుంటాడు. అది దేవుని వాగ్దానం. చెప్పాను కదా ముందే, దేవుడు ఎప్పుడైతే ఒక వాగ్దానాన్ని చేశాడో ఆ వాగ్దానం తనతోనే చేయించుకుంటాడు, ఆ తన జీవితంలోనే నెరవేరుస్తాడు, అది ఇంకొకరికి ఇవ్వడు. అబ్రహాముతో చేసిన నిబంధనను దేవుడు దావీదు జీవితంలో నెరవేర్చడం కాదు, దావీదుతో వేరే నిబంధన చేశాడు, అవునా కాదా? సంఘంతో దేవుడు వేరే నిబంధన చేశాడు, అవునా కాదా? అలాంటప్పుడు ఒకే నిబంధన ఉండాలి కదా, పాత నిబంధన కొత్త నిబంధన అనేటటువంటి పద్ధతులు పెట్టరు కదా. ఆదాముతో దేవుడు చేసిన నిబంధన సరిపోతుంది కదా అందరికీ, అన్ని నిబంధనలు ఎందుకు చేయాలి? వై హీ హాస్ మేడ్ హిస్ కోవెనెంట్స్ అట్ డిఫరెంట్ టైమ్స్ విత్ డిఫరెంట్ పీపుల్. అబ్రహాముకు రావలసిన ఆశీర్వాదాలు అబ్రహాముకి, అబ్రహాము సంతానానికి చెందేటట్టు దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. ఈ నిబంధన శాశ్వతంగా తనతో దేవుడు ఉంచుతాడు, తన బ్రతికినంత వరకు, తన సంతానం వరకు ఉంచుతాడు. అయితే ప్రియులారా, అబ్రహాము దేవుని నిబంధనను పొందుకున్న తర్వాత, దేవుని దర్శనాన్ని దేవుని పిలుపును అందుకున్న తర్వాత, అబ్రహాము ఏం చేశాడు? అబ్రహాము దేవుని నిబంధనను నిజంగా
పాటించాడా, దేవుడికి లోబడి జీవించాడా, దేవుడు అబ్రహాము పట్ల తన నిబంధనను నెరవేర్చాడా? మరి నెరవేర్చకపోతే మోషే ఎందుకు మాట్లాడతాడు, దేవా నువ్వు అబ్రహాముతో చేసిన నిబంధన ఏంటి? అబ్రహాముతో చేసిన నిబంధన ఇస్రాయేలీలకు ఆశీర్వాదకరంగా మారింది. ఇస్రాయేలీలు దేవుని మాటను అది సూచయమ్మ ఒకసారి ఒక 10 నిమిషాలు. ఒక హల్లెలూయా హల్లెలూయా స్తోత్రాలు తండ్రి. ఇచ్చేవద్దు. ఓకే, థ్యాంక్ యూ. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఇస్రాయేలు తిరుగుబాటు చేసినప్పటికీ, ఇస్రాయేలు దేవుడి పట్ల సరిగ్గా బ్రతకలేకపోయినప్పటికీ, అవిధేయులుగా ఉన్నప్పటికీ, ఎన్నో చెడ్డ పనులు దేవుడి ఎదుట చేసినప్పటికీ, అబ్రహాముతో చేసిన నిబంధన ఇస్రాయేలీలకు ఆశీర్వాదకరంగా మారింది. మోషే యెహోవా కోపోద్రికుడైనప్పుడు యెహోవా ముఖము ఎర్రగైపోయింది. దేవుని ముఖము కోపోద్రికమైపోయింది, మండిపోయింది. దేవుని ముఖం మండిపోయింది, కోపం వచ్చింది. ఆఖరికి ఈ ఇస్రాయేలీలందరినీ కాల్చేస్తాను, అడవిలో చంపేస్తాను అనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చేసే సమయంలో, సందర్భంలో, దేవా నువ్వు అబ్రహాముతో ఏ నిబంధన చేసావో గుర్తుపెట్టుకోవా అని మోషే ప్రార్థన చేస్తే, ఒక్కసారిగా దేవుడు ఉలిక్కిపడి సంతాప పడి, అయ్యో నేను అబ్రహాముతో చేసిన నిబంధన నేనే మర్చిపోతే ఎట్లాగా, మోషే బలేగా గుర్చేసావయ్యా నువ్వు అని. మోషే నువ్వు అడిగావు కాబట్టి నేను వీళ్ళని ఇప్పుడు చంపకుండా వదిలేస్తున్నాను సుమా అని మోషే మాట విని, మోషే ప్రార్థన విని వాళ్ళని నాశనం చేయకుండా వదిలేశాడు దేవుడు. అంటే దేవుడు నిబంధన చేశాడు కాబట్టి, ఇంకొక మాట కూడా చెప్తాను, ఇది కూడా చాలా చాలా మంది గ్రహించాలి, తెలివైన వాళ్ళు. ఇప్పుడు చాలామంది విశ్వాసంలో జ్ఞాన పరిమితి పెరిగింది కాబట్టి, ఎవరైనా సేవకులు బోధ చేసేటప్పుడు ఇది తప్పుడు బోధ, ఇది మంచి బోధ కాదు, ఇది సరైన బోధ కాదు, ఈ బోధ వల్ల మనకు ఆశీర్వాదాలు లేవు, ఈ బోధ పక్కన పెట్టండి అని ఒక ఆత్మతో మాట్లాడిన సందేశాన్ని కూడా ఇది చెత్తపుట్టలో వేసేస్తున్నారు. కేవలం ఇష్టం లేక, ఆ సేవకులు అంటే ఇష్టం లేక. అబ్బాయి మీరేమీ సేవకులను ఇష్టపడక్కర్లేదు, కానీ ఆ సేవకుడి చేత సేవ చేయించే దేవుడిని ఇష్టపడండి అబ్బాయి. చాలా మంది సేవకులు బాధపడితే నేను గ్రహించింది ఇది. ఇప్పుడు సినిమా హీరోలకైతే ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఇప్పుడు దేవుని సేవకులకు కూడా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. సెలబ్రిటీలాగా అయిపోయాం మేమని కూడా చాలా దగ్గరలో, అన్న వస్తున్నాడు, అక్క వస్తుంది, ఏ అన్నా, ఇలాంటి అన్నలు ఎంతో మంది వెళ్ళిపోయారు ముందు. ఎస్ అన్న వెళ్ళిపోయాడు, జోసి అన్న వెళ్ళిపోయాడు, ఇంకా ఎంతో మంది వెళ్ళిపోయారు. ఇప్పుడేమో కొత్త కొత్తగా పేర్లు ఎందుకు పెడతాంలే కానీ, కొందరు సతీష్ అన్న అని, కొందరు శ్యామ్ కిషోర్ అన్న అని, కొందరు సామ్యుయల్ పట్ట అన్నని, తర్వాత ఆ అన్నని, ఈ అన్నని, తర్వాత ఎవరైనా రాజమండ్రి దహించండి థామస్ అన్న అని, ఇంకా రాజమండ్రిలో జాన్ వెస్లీ అన్నని, తర్వాత ఇంకా
అన్నీ తర్వాత అక్కలు అంతమంది అక్కలు ఉన్నారు. ఆఫ్ కోర్స్ వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓకే దట్స్ ఓకే మై ఫ్రెండ్. కుమార్ అన్నని, నా పేరు కుమార్, రాజు రాజు అన్నని, లేకపోతే ఇంకెవరో మగవాళ్ళ పేరైతే అన్న, ఆడవాళ్ళ పేరైతే అక్క. ఇలాగా ఈ సినిమా హీరోలకు ఉన్నటువంటి క్రేజ్ లెవెల్లో సేవకుల పట్ల కూడా ఇలాగ ఫ్యాన్స్ తయారైతే ఎట్లా ఉంటుందయ్యా? నువ్వు ఏసయ్య ఫ్యానా లేకపోతే అన్నలు అక్కల ఫ్యాన్లా? కొంచెం మైండ్ కొద్దిగా సర్చ్ చేసుకుంటే బాగుంటుందేమో అన్నది నా అభిప్రాయం. సుమా బి ఎ ఫ్యాన్ ఆల్వేస్ ఫర్ జీసస్. ఏసైకి ఎప్పుడు ఫ్యాన్గానే ఉండు, ఎందుకంటే ఏసై వల్ల నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఏసయ్య నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, నీ సేవకుడు తీర్చలేడు. నీ సేవకుని అవసరాలు ఇంకా నువ్వు తీర్చాల్సిన మనిషి అవుతావు సుమా, కానీ నీ సేవకుడు నీ అవసరాలు తీర్చలేడు. నీ దేవుడు నీ అవసరాలన్నీ కూడా తీరుస్తాడు, ఇది ముందు గుర్తుపెట్టుకో. కాబట్టి ఫ్యాన్స్ కోసం కొట్టుకోకండి. ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్టర్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దెమ్. నేను ప్రతి సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సేవకుడు నాకు వ్యతిరేకం కాదు, నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు. కానీ ఈ రోజున ఒక గుంపుగా, ఒక గ్రూప్గా తయారై ఇలాగ చేసుకుంటూ వెళ్తుంటే అది సభ్యతగా సంఘ సంస్కృతిని దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఎందుకు చెబుతున్నానంటే దేవుడు నిబంధన మన జీవితంలో నెరవేర్చబడడానికి ఒక ఉదాహరణ చెప్తాను. దేవుడు దావీదుతోనే ఎందుకు నిబంధన చేశాడు? సౌలుతో ఎందుకు నిబంధన చేయలేదు? చూడండి, ఇక్కడ ఇంకొక రకంగా చెప్తాను. ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా సౌలు ఎన్నుకోబడ్డాడు. సౌలు కూడా పాపం చేశాడు, సౌలు పాపం చేశాడు, దావీదు పాపం చేశాడు. సౌలు తర్వాత రాజు దావీదు, ఇశ్రాయేలీలకు రెండవ రాజు ఎవరంటే దావీదు. సౌలు పాపం చేసిన దానికన్నా దావీదు చేసినటువంటి పాపము ఘోరమైనది. సౌలు చేసిన పాపం ఏంటి? సమూయేలు ప్రవక్త వచ్చి బలి ఇవ్వాలి, అంతవరకు సమూయేలు ప్రవక్త కోసం వేచి చూశాడు, ఇంకా ఓర్చుకోలేక టైం అయిపోతుంది అని చెప్పేసేసి ఆయన ఏం చేసాడంటే బలి పశువును వధించి బలి ఇచ్చాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి, నువ్వు చేసింది ఏంటయ్యా, రాజు పని రాజు చేయాలా, ప్రవక్త పని ప్రవక్త చేయాలా, యాజకుడు పని యాజకుడు చేయాలా, విశ్వాస పని విశ్వాసిది, సావకుడి పని సావకుడిది. కాబట్టి దేవుడు నిన్ను సింహాసనం నుంచి తొలగించాడు సుమా. దేవుని మనసు కలిగిన ఇంకొక వ్యక్తిని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. నీ రాజ్యం ఇక పోయింది సుమా, పో అన్న, నీ అధికారం పోయిందన్నాడు. వెంటనే సమాధానం ఇచ్చాడు ఎవరికి?
సౌలుకి. అయితే దేవుడు సౌలు తరువాత దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు కూడా రాజయ్యాడు. రాజయ్య ఏం చేశాడు? సమూయేలు కన్నా ఘోరమైన పాపం చేశాడు. లిసన్ టు దిస్, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. రెండవ భాగంలో ఈ నిబంధన ఎలాగ నెరవేరుస్తాడో దేవుడు చెప్తాడు. మరి దావీదు ఎంత ఎంత ఘోర పాపం చేశాడంటే, దావీదు మేడ మీద తిరుగుచుండగా కిందన సైన్యాధికారి అయిన భార్య గొప్ప సౌందర్యంగా ఉంది, తను స్నానం చేస్తునేటప్పుడు తన ఒంటి మీద బట్టలు లేవు, తన సౌందర్యాన్ని చూస్తూ తనని వ్యామోహించి యుద్ధంలో తన భర్తను చంపేటట్టు ప్లాన్ చేశాడు దావీదు. అంటే పొరుగువాని భార్యను ఆశించాడు. పొరుగువాని దేనిని కూడా నువ్వు ఆశించవు, ఎద్దునైనను భార్యనైనను లేకపోతే ఇంకేదైనాను నువ్వు ఆశించకూడదనే ధర్మశాస్త్రంలో ఒక నిబంధన ఉంది, అప్పుడు ఒక ఆజ్ఞ ఉంది. అదే ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది, అది మీరాడు దావీదు. రెండోది నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. కానీ పథకం ప్రకారం తన భర్తని యుద్ధంలో తన సొంత సైన్యం చేత చంపించాడు. ఎవరైనా శత్రువు చంపాలి, అది ఒక పాపం. అందుకోసమే నీ చేతులు రక్తంతో నింపబడ్డాయి కాబట్టి నువ్వు నా మందిరాన్ని కట్టడానికి నేను ఒప్పుకొని సుమా అని దేవుడు తనని మందిరం కట్టినవకన్నా చేశాడు. కానీ మందిరం కట్టబడ్డానికి సమస్తము దావీదు సమకూర్చాడు. హల్లెలూయా. అప్పుడు ఆ పొరుగు వారి భార్యను తన భార్యగా చేసుకున్నాడు. అప్పుడు రోజుల్లో దేవుడు ఏం చేశాడంటే బహుభార్యత్వాన్ని ఒక తప్పుగా ఎంచలేదు అప్పుడు రోజుల్లో, పాత నిబంధన కాలపు రోజుల్లో. పాలిగమిని అప్పుడు ఒక పెద్ద తప్పుగా ఎంచలేదు. ఒక మనిషికి భార్యలు ఉండొచ్చు అని అంగీకరించినటువంటి దినాలు, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అంతవరకు ఉండొచ్చు. ఇప్పుడు అలా కాదు, ఒకే భార్య. అందులోకి సేవకుడికి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే ఒకే భార్య. తను సహకరించినా సహకరించకపోయినా, తను పస్తు పెట్టినా పస్తు పెట్టకపోయినా, భక్తుని సంతోష పెట్టినా సంతోష పెట్టకపోయినా ఆ భార్యతోనే కాలం గడవాలి. ఒకే భార్య కాబట్టి సావకుడు ఈ రోజున తప్పు చేయకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ తప్పు జరిగితే గనక ఆ ఇళ్లలో ఉన్న నిర్లక్ష్యాలతో కారణాలు, దేవుడు కారకుడు కాదు, ఆ మనిషి కారకుడు కాదు, ఆ ఇంటిలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమసి సరిగ్గా లేకపోతే, ఎవరిష్టం వారిదైతే లేక ఇష్టం లేకుండా ప్రవర్తిస్తే ఖచ్చితంగా దారి తప్పే అవకాశం ఉంది, కుటుంబాలు పాడయ్యే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తలు సంతోషించడానికి వివాహాన్ని చేస్తాడు దేవుడు. వాళ్ళ సంతోషాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఒక విడోని, ఒక విధవరాల్ని తన భార్యగా చేసుకున్నాడు. ఎవరు? మరి దేవుడు సౌలు చేసిన పాపాన్ని భరించలేక ఆ సౌలుని రాజ్యాధికారి నుంచి తీసివేశాడు కదా. దావీదు ఎందుకు తీయలేదు? దావీదు ఎందుకు తీయలేదు? రాజ్యాధికారి నుంచి దావీదు ఎందుకు తొలగించలేదు? మై క్వశ్చన్ టు యూ,
వింటున్న మీ అందరికి నా ప్రశ్న ఇదే, ప్రశ్న చెప్పండి. ఎందుకంటే దేవుడికి తెలుసు వీడు ఇన్ని తప్పులు చేశాడని. ఒక తప్పు కాదు, ఒక పాపం కాదు, ఘోరమైన పాపం చేశాడు. అనేక రకాలుగా పాపాలు చేసుకొచ్చాడు, ప్లాన్ ప్రకారం పాపం చేశాడు, మర్డర్ చేశాడు. కానీ దావీదు ఇన్ని తప్పులు చేసినా క్షమించడానికి గల కారణం ఏంటంటే, దావీదుతో దేవుడు నిబంధన చేశాడు కాబట్టి. హల్లెలూయా. దావీదుతో దేవుడు నిబంధన చేశాడు కాబట్టి, దావీదును దేవుడు రాజుగా ఎంచుకున్నాడు కాబట్టి, పిలుచుకున్నాడు కాబట్టి, అభిషేకించాడు కాబట్టి, నిలిచోబెట్టాడు కాబట్టి, కూర్చోబెట్టాడు కాబట్టి, శాశ్వతమైన నిబంధన చేశాడు దావీదుతో. కాబట్టి దేవుడు దావీదు చేసిన తప్పుల్ని భరించాడు. సౌలు చేసిన తప్పుని భరించలేకపోయాడు. ఎందుకంటే సౌలుని ప్రజలు ఎన్నుకున్నారు, దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆ నిబంధన క్రింద తన తప్పిదాలన్నీ క్షమించబడినాయి. తరువాత నువ్వు మీరెవరైనా 51వ కీర్తన చదువుకుంటే గనుక, దావీదు కూడా విరిగి నలిగిన హృదయం కలిగిన వాడై తన చేసిన తప్పుని గ్రహించి దేవుడు దగ్గర హల్లెలూయా. స్తోత్రాలు నాయన ప్రభువ. ఈ రోజున సావకుడిలో ఏ తప్పు దొరుకుతుందా, సావకుడితో ఆడుకుందామా అని కనిపెట్టుకొని కంటికి నిద్ర లేకుండా కనిపెడుతున్న ఓ విశ్వాసితరమా, నీ తరమా, నువ్వు సావకుడితో ఆడుకోవడానికి నీ తరమా, నీ తరం చాలదు. తరతరాలు చాలు, అందరూ దేవుడికి దొరికేస్తారు, అందరూ దేవుడికి దొరికేస్తారు. కానీ ఆ వ్యక్తితో దేవుడు నిబంధన చేసినప్పుడు తన తప్పిదాలని ఒక తండ్రిలాగా సహిస్తాడు, వహిస్తాడు, భరిస్తాడు, మోస్తాడు, ఆ పాపాలని తీసుకుపోతాడు దేవుడు. తనతో జీవిస్తున్న సహచరిని కానీ, తనతో జీవిస్తున్న భర్త కానీ, అందుకోసం ఈరోజు అందుకోసమే, ఈరోజు అందుకోసమే సేవకుల ఇళ్లలో కానీ, కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో కానీ ఇప్పుడు ఈ నిబంధన అందుకోసం ఏంటంటే, సేవకులతోనే, రాజులతోనే, యాజకులతోనే, ప్రవక్తలతోనే దేవుడు నిబంధన చేసుకోలేదు, సంఘంతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఐ మీన్ విశ్వాసమైన నీతో యేసు తన రక్తంతో నిబంధన చేశాడు. నేను ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ కవెనెంట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ కవెనెంట్ అండ్ ద పవర్ ఇన్ ద కవెనెంట్ ద గ్రేస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద కవెనెంట్ ద కమాండ్మెంట్స్ ఇన్ ద కవెనెంట్ కవెనెంట్ ద ఆర్డర్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద కవెనెంట్ ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ తప్పక చూడండి, సిరీస్ మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఇళ్లల్లో నేను ఒక మాట చెప్పాను, ఇళ్లల్లో మరియం మాతమ్మలాగా విస్తారమైన పనులు పెట్టుకొని ప్రభు దగ్గర కూర్చోవడం కొంతమందికి చేతం కాదు. విస్తారమైన పనుల్లో మునిగి భర్తను సంతోషపెట్టడంలో కొంతమందికి చేత కాదు. అలాగే భర్త కూడా ఎవరైనా ఒక 10 నిమిషాలు భర్త దగ్గర కూర్చుంటున్నారా, ఈరోజున సెల్ ఫోన్లు వచ్చాయి, ట్యాబ్లు వచ్చాయి, భర్తకు ఒకటి, భార్యకు ఒకటి, బిడ్డలకు ఒకటి, వాటితో టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ వాట్ అబౌట్ యువర్ హస్బెండ్, వాట్ అబౌట్ యువర్ వైఫ్? భర్త అన్నీ వదులుకొని నీ దగ్గర కూర్చునేటప్పుడు
నువ్వు చేసే పనేంటి? ఎందుకు కూర్చోవాలి? ముసలరకంలో కూర్చొని ఏమి మాట్లాడకన్నా కూర్చొని ముసలరకంలో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది, కాలం గడిచిపోద్ది అనేటువంటి తత్వాన్ని యవనంలో కలిగి ఉంటే సహోదరి సహోదరుడా, నీ కుటుంబం పోతున్నట్టే. మీ నిబంధన ఏంటి? పెళ్లి ప్రమాణాలు ఏంటి? పెళ్లి ప్రమాణాలు ఏం చేసుకున్నారు? భర్త ఎందుకు పోషిస్తాడు కుటుంబాన్ని? భర్త కష్టం భర్తకి ఉంటుంది, భార్య కష్టం భార్యకు ఉంటుంది, కానీ వాళ్ళిద్దరు సుఖపడాలి, బిడ్డల్ని చక్కగా పెంచుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆ నెమ్మది, ఆ సంతోషం, ఆ సమాధానం, ఇంకొక దగ్గర ఆ సంతోషాన్ని భర్త వెతుక్కోకూడదు, ఇంకొక దగ్గర భార్య ఆ సంతోషాన్ని వెతుక్కోకూడదు. అలాగైతే వివాహానికి విలువలే లేవు. ఒకవేళ తప్పిదాలు అయితే గనక ఒకరికొకరు క్షమించుకోండి, ఒకరికొకరు నమ్ముకోండి, ఒకరినొకరిని కౌగులించుకోండి, ప్రేమించుకోండి. దేవుని ప్రేమను, దేవుని కనికరాన్ని కలిగి ఉండండి, దేవుడు ఇచ్చిన క్షమాపణ గుణాన్ని కలిగి ఉండండి. వద్దాం, అబ్రహాము నిబంధనలో అవి కూడా జరిగినాయి, అవి కూడా చెప్తాను. క్రైస్తవ కుటుంబాలకి జాగ్రత్తగా ఉండాలి నిబంధనలు. సరే, ఆ మాట పక్కన పెట్టి ఇప్పుడు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. దావీదుని దేవుడు క్షమించాడు, ఎందుకంటే దావీదు తన పాపాన్ని ఎరిగి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకొని చెప్పుకొని దేవుడి దగ్గర సరిచేసుకున్నాడు జీవితాన్ని. కానీ ఆ తప్పు జరిగినందుకు తను జీవితంలో కూడా శిక్ష అనుభవించాడు దావీదు. కానీ దేవుని కృపను, దేవుని కనికరాన్ని, దేవుని కటాక్షాన్ని, దేవుడు శాశ్వత నిబంధనను మాత్రం అతని దగ్గర నుంచి తీసివేయలేదు. నువ్వెవరివయ్యా, నువ్వెవరు అమ్మా, మాట్లాడతాకి సేవకుల గురించి మాట్లాడతాకి నువ్వెవరు, నువ్వెవరు, హూ ఆర్ యూ? గుర్తుపెట్టుకోండి, మీ సేవకుల్ని కూడా ఇలాగే మీరు ఇబ్బంది పెడుతుంటే, మీకు నాలుగు వాక్యాలు తెలుసు కదా, నాలుగు సభలకు వెళ్తున్నాం కదా అని మీ సొంత దైవచనులను, ఆత్మీయ తల్లిదండ్రులను మీరు ఆడుకుంటే గనక, విమర్శిస్తే గనక ఇది మంచి పద్ధతి కాదు. సరిచేసుకోండి. దేవుడు నిబంధన క్రింద బతుకుతున్నారు కాబట్టి దేవుడు తన నిబంధన తనతో చేసుకున్నాడు కాబట్టి తను చేసిన తప్పులన్నీ క్షమించి శాశ్వతమైన దీవెనలు దావీదుకి ఇచ్చాడు, అలాగే అబ్రహాం పట్ల కూడా ఇచ్చాడు. సమయం ఒక గంట సేపు అయిపోయింది కాబట్టి ఇంకా దీన్ని ఎక్కువగా నేను మరి కొనసాగించాలని ఇష్టపడటం లేదు. రెండవ భాగంలో దీన్ని గూర్చిన సంపూర్ణమైన వివరణ నేను ఇస్తాను. దేవుడి నిబంధన ఉంది కాబట్టి ఆ వ్యక్తి చేసే తప్పులను దేవుడు క్షమిస్తున్నాడు, భరిస్తున్నాడు, దీవిస్తున్నాడు. తను మారేంత వరకు దేవుడు ఓపిక పడుతున్నాడు. అలాగే ప్రియులారా, నీవు నేను కూడా ఏం చేయాలి అంటే మన జీవితంలో జరిగే తప్పుల్ని దేవుడితో చెప్పుకొని ఒప్పుకొని, దేవా నీ నిబంధన నాతో ఉంచి నన్ను దీవించు తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి అని నువ్వు ముందుకు వచ్చినప్పుడు దేవుని బలమైన హస్తం నీతో పాటు కూడా ఉంటుంది అని తెలియచేస్తూ, ఆయన దీవెనలకు నువ్వు దూరం కాదు, ఆయన ప్రాసెస్లో నువ్వు నిన్ను దేవుడు పెంచుతున్నాడు, నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి, శాశ్వతమైన నిబంధన నీలో నెరవేర్చడానికి ఆయన ఒక పద్ధతిలో నిన్ను తీసుకుపోతున్నాడు. గుర్తిరిగి ముందుకు ధైర్యంగా దేవుని సేవ నిమిత్తం దేవుడు నీకే దర్శనం ఇచ్చాడో, పిలిపించాడో, నీకే కృపణను గ్రహించాడో దానిలో నువ్వు ముందుకు దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక.
కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. మోకరించగలిగితే మోకరించండి. హల్లెలూయా. మహాపరిశుద్ధ వ్యతిరేక దేవ, నీ ధర్మంలో స్థుతి స్తోత్రాలు చెల్లిస్తుంటే ఈ మధ్యాహ్నం కాస్త సమయంలో తండ్రి ప్రభ అయ్యా తండ్రి నీ స్వరాన్ని నా ప్రభ నీ దాస్తోరాన్ని తీర్చుంటే గొప్ప దేవుడు తండ్రి మనసు మచ్చలు తండ్రి నీకు మచ్చలు తండ్రి నీ భక్తాన్ని పెట్టవుతుంది అయ్యా ప్రభ నీ నీ పందన వాళ్ళ ప్రభ నన్ను దీవించబడడానికి కారణం అయితే తండ్రి అయ్యా ప్రభ దేవ నీకు స్తోత్రాలు తండ్రి. ఆ రోజులు ఆ దినంలో తండ్రి అబ్రాహం జీవితం అబ్రాహం అలాగే దావీదు తన నిబంధన తండ్రి అయ్యా తండ్రి ప్రభ ఆ నిబంధన కింద జీవితాన్ని జీవించడానికి ప్రభ అట్టి కృప మా అందరికీ దయచేసిన ప్రభ అయ్యా ప్రభ ప్రతి ఒక్కరిని ప్రభ ఈ వాక్యం ద్వారా ప్రభాని మీరు మాట్లాడే విధానికి స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో ప్రభ ఈ వాక్యం ప్రభ అయ్యా వాక్యం అనుసార జీవితం మాకు దయచేయండి తండ్రి ప్రభ. ముఖ్యంగా తండ్రి వేసే అయ్యా ప్రభాన్ని వాగ్దానం ప్రభాన్ని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చువాలి దేవుడు తండ్రి వేసేయానికి స్తోత్రాలు తండ్రి ప్రభ అయ్యా తండ్రి. ఇద్దరం తండ్రి మా పాపాలు అపరాధాలు నీ సన్నిధిలో ఒప్పుకొని అయ్యా ప్రభ విడిచిపెట్టి ఈ దినం నుంచి ప్రభ నీ సన్నిధిలో అయ్యా ప్రభ జీవించడానికి నీ మాటకి లోబడ్డానికి అట్టి కృప మా అందరికి దయచేయండి తండ్రి ప్రభ అయ్యా తండ్రి. వేస్తే ప్రతి ఒక్క బిడ్డన ప్రభ ఈ వాక్యం ద్వారా బలపరచండి ఆశీర్వదించండి తండ్రి. వేస్తే నీకు స్తోత్రాలు తండ్రి ప్రభ నన్ను దీవించవాడు తండ్రి తండ్రి. వేస్తే అయ్యా తండ్రి ప్రభ ఈ వార్తను వెనక్కి తీసుకో తండ్రి. వేస్తే అయ్యా తండ్రి ప్రభ కానీ ప్రభ నీ మార్గంలో నీ చిత్తం ప్రకారం జీవించడానికి అట్టి కృప ప్రభ మా అందరికి దయచేయండి తండ్రి. వేస్తే నీ కృప చూపించండి కనికరించండి తండ్రి ప్రభ. మా జీవితాన్ని వాక్యం ద్వారా సరిచేయండి తండ్రి ప్రభ. మా విశ్వాసంలో ప్రభ బలపరిచేయండి తండ్రి. అలాగే ప్రభ మమ్మల్ని పరిశుద్ధపరచండి పరిపూర్ణంగా చేయండి. ఈ వాక్యం అనుసరి జీవితం మాకు దయచేయండి అయ్యా తండ్రి. ప్రార్థన అనుభవములకి నడిపించండి అయ్యా నీ పిలుపుని నీ దర్శనం ఇచ్చాను తండ్రి ప్రభ. నీ పిలుపున ప్రభ నీ పిలుపుని ప్రభ వేసే మా ఒక జీవితంలో ప్రభ మా పరిచర్యలో తండ్రి నెరవేర్చమని ప్రార్థిస్తుంది వేసే ప్రతి ఒక్క క్రైస్త జీవితంలో ప్రతి ఒక్క సేవకుల కుటుంబ జీవితం ప్రతి ఒక్క పరిచర్యలో తండ్రి ప్రభ నువ్వు ఏ సేవకులతో ఏ దర్శనం ఇచ్చావు ప్రభ ఏ నియమ నిబంధనతో ఇచ్చావు తండ్రి ప్రతి ఒక్క జీవితం నెరవేర్చవాలి తండ్రి ప్రభ. నేను నమ్ముచ్చున్నాను తండ్రి వేస్తే ఆ దేవునికి స్తోత్రాలు గొప్ప దేవునికి స్తోత్రం గొప్ప బలమైన స్వరం తండ్రి ప్రభ అందరికి వినిపించే తండ్రికి స్తోత్రాలు. అలాగే ప్రభ ఆన్లైన్ ద్వారా ప్రభ ఎంతో మంది నీ వాక్యం వినాలి తండ్రి. ప్రతి ఒక్క జీవితంలో తండ్రి వాక్యం ఫలించండి బలపరిచండి తండ్రి. వేసా వేసానికి స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క జీవితం ప్రభ సరిచేయండి తండ్రి అయ్యా. ప్రతి ఒక్క పాప ప్రార్థన ప్రభ మనం క్షమించాను తండ్రి శుద్ధీకరించండి బలపరిచండి నీ మార్గంలో నడిపించాను తండ్రి అయ్యా ప్రభ. వేసా నీ చిత్తం ప్రభ మా ప్రతి ఒక్క జీవితంలో జరిగించమని ప్రార్థిస్తుంది తండ్రి. సహాయ సహకారం జీవించాను ప్రభ నడిపించండి. యేసయ్యకి స్తోత్రాలు గొప్ప దేవునికి స్తోత్రాలు ఆశ్చర్యకరుడనికి స్తోత్రాలు అప్రమ శాఖ దేవునికి స్తోత్రాలు తండ్రి. మా యొక్క జీవితంలో తండ్రి గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్యకరాలు జరిగించండి అయ్యా ప్రభ. ఇంకా అనే మహిమను ప్రభ మా జీవితంలో ఏమని చూడాలి తండ్రి. వేసే అడుగుతిగా మమ్మల్ని దీవించను మా బిడ్డలను దీవించను మా సంఘంని దీవించను ప్రభ సావిత్ర సంఘాన్ని దీవించను తండ్రి. సంఘములను జతపరచను ప్రతి కుటుంబీకుని ప్రతి బిడ్డలను పేరు పేరు దీవించు ఆశీర్వదించను ప్రార్థిస్తుంటాను. సమస్త మహిమంతా ప్రభా మీ నామం అర్పించుకుంటు యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాను అంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మీకు ఈ మాటలు దేవుని మాటలు మీ జీవితంలో ఒక ప్రభావితాన్ని చూపించాయంటే కనుక అంటే ఐ మీన్ మీరు మీ హృదయాలకి ఈ మాటలు ఇష్టపడ్డాయి, ఈ మాటల ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు నా జీవితాన్ని మార్చాడు నేను మారడానికి ఒక చక్కని
సందేశాన్ని ఇచ్చాడు అని నువ్వు భావిస్తే, మీరు భావిస్తే మీకు ఫేస్బుక్ లో గాని యూట్యూబ్ లో గాని వస్తున్నటువంటి ఈ వీడియో లింక్ క్రింద మీరు మీ అమూల్యమైన సందేశాన్ని కానీ సాక్ష్యాన్ని కానీ కామెంట్ని కానీ ఇవ్వగలరు. దేవుని నామ మహిమార్థమే ఇవ్వండి. వాదనలకు దిగే కామెంట్స్ ఇవ్వద్దు. తరువాత మీ ప్రార్థనా విజ్ఞాపనలు ఏమైనా తెలియచేయగలరు. దేవుని మహిమపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూడవదిగా, మేము ఇంకా ముందుకి దేవుని జ్ఞానంతో వెళ్ళేటట్టు మీ కుటుంబంలో, మీ కుటుంబ ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనలో కుమారరాజు కొమ్మనాపల్లి కుటుంబం కొరకు, అలాగే మాకు దేవుడు అనుగ్రహించిన JAGM జీజస్ ఫర్ ఆల్ జనరేషన్స్ మినిస్ట్రీస్ గురించి ప్రార్థించగలరు. దేవుడు ప్రేరేపిస్తే గనక మాతో దేవుని సేవలో ముందుకు కొనసాగడానికి మమ్మల్ని మీ ప్రార్థనలతోనూ మీ పాది భాగస్వామ్యాలతో ప్రోత్సహించగలరు అని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై. టేక్ కేర్. లవ్ యూ ఆల్ మై ఫ్రెండ్స్.